गुर्त असले आ ग्रंथम मन पेर उपते मन पैस्थिले चेद आचार बच्चे मन इच्छा कस्टम से बच्चे कदमी पल प्रजे वर्ची मन इच्छी एक् पद कुरते आंट दिन इच्छे दूरकटे ऊरकटा यदा यह लोक संबंध वाणे ऊरकोते मन संबंध में देवड़ सृष्टिकर्त देवड़ सन्न कड़बड़े नीन सर आई फाकते अच्छे नीना परस्थित नीना स्थितगत कोई विषय चूंत प्रकट इध्याय पन्डव त्वर चलो ప్రకటన 22 చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవా ఇంతవరకు పాడల ద్వారా మీ స్తుతులు ఆరాధన మీకు వందనాలు అలిపిడి పక్షి నిలబడుతున్న మరియు చేతి మీరే నాతో మాత్రం సూటిగా తేటగా మాట్లాడండి ఎన్ని కలిగే చెవులు గ్రహించిన హృదయం అర్థం చేసుకునే మనసు మాత్రం అనుగ్రహించండి నీది గాని మాట ఏదైనా నోట పలకనివ్వకుండా నీ శ్రేష్టమైన మాటల ధర్మంతో మాట్లాడు మమ్మల్ని బలపరచి రాజ్యానికి ఆయత్తపరచమని నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను నిచ్చిస్తుంది ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు గణనామములో స్తుతించి గణపరిచి ప్రార్థన చేసి వేడుకుంటున్న పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ చెప్పండి ఆమేన్ దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి జాగ్రత్తగా మాట్లాడండి బైబిల్ తీసుకోండి అందరూ బైబిల్ తెరవండి ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి జాగ్రత్తగా గొప్పవారేమి కొద్దివారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ మృతులైన వారందరూ చచ్చిపోయినోళ్ళందరూ ఆ సింహాసనం ఎదుట ఏ సింహాసనం ఎదుట చచ్చిపోయినోళ్ళు అంటే సింహాసనం ఎదుట ఉన్నారంట ఏ సింహాసనం ఎదుట చచ్చిపోయినోళ్ళు ఎవరు మనకు తెలవాలి చచ్చిపోయిన ఎలా బతికారు క్రైస్తవ జీవితంలో చాలా మందికి ఇక్కడ చచ్చిపోతామే అనుకుంటున్నారు ఇక్కడ చచ్చిపోయిన తుంప మనం ఉన్న సంగతి ఇంతవరకు చాలా మంది క్రైస్తవులకు తెలియదు చావులు కూడా తెలియదు ఒక శాపరే అన్నాడంట 2000 సంఘం పెట్టుకొని పర్లాపరాజు ఉన్నా తెలీదు మనకి ఏం తెలుసండి ఏదో బతికేస్తున్నాడు మరి ఎలా బోధించుతున్నాడు పర్లాపరాజు ఉన్నా తెలియదు నీకు తెలియకపోతే నువ్వు బోధ ఎలా చేస్తున్నావు తెలవద్దా తెలవద్దా తల్లికి వంట వచ్చినందుకు పెట్టుకు నేర్పిస్తుంది తల్లికి వంట రాకపోతే పెట్టుకు నేర్పిస్తుంది నేర్పిస్తుందా అలాగనే బోధకుడికి బోధ రావాలి ఏం రావాలి బోధ రావాలి అది బాధ అయినా నేర్చుకోవాలి కష్టమైన నేర్చుకోవాలి ఇబ్బంది నేర్చుకోవాలి అనారోగ్యమైన నేర్చుకోవాలి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ బోధని నేర్చుకుని బోధించాలని చెప్పాలి మీరు ఆమేన్ ఆ బోధ నేర్చుకుని బోధిస్తే మీరు బోధ పడతారు నేను బోధ పడతాను కానీ రెండు చచ్చి మృతులైన వాళ్ళందరూ కూడా ఆ సింహాసనం ఎదుట ఏ సింహాసనం ఆంటి లోకం ఆంటి పరలోకం చప్పట్లు కొట్టు స్తోత్రం మృతులైన ప్రతి ఒక్కరు గొప్పవారేమి కొద్దివారేమి అందరూ కూడా ఆ సింహాసనానికి వెళ్ళారంట ఆమె నిలబడి ఉండి చూచి ఏ పొద్దున్న మీరిని సరిపోనా అదే సింహాసనానికి వెళ్ళాలి ఆమేన్ ఆయన ఎదుటికి మనం అందరం వెళ్ళాలి ఇప్పుడు ఎవరో దేవుని చూడలేదు చూస్తూనే అన్నవాడు అది భ్రమలో ఉన్నాడు రెండోదిగా మనుషులు భ్రమ పట్టించి పక్కన పట్టిస్తారని గుర్తారు కాదు ఏ చావులు చెప్పినా ఏ చావురాలు చెప్పినా ఇప్పుడు చావులు కంటే చావురాలు ఎక్కువ చూస్తున్నారు ఎవరిని అలా చెప్పబోతే నా మాట వినరేమో నాకు లోబడరేమో కానుకలు ఇవ్వరేమో నాకు నాకు భయపడడం అనుకుంటున్నారు దూపు బోధలు చేసేందుకో ఈ చెప్పుడు పర్వకరాజు ముందు కూర్చోగలిగే చదవాలి నిలబడి ఇంటి చూచితని నిలబడి చూచితని ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు దీని పేరు ఏం పేరు యాహాన్ చెప్పండి ఎవరైనా యాహాన్ ఎవరైనా అపొస్తలుల్లో ఒక వ్యక్తి ఈయన దేవుని సువార్త ప్రకటిస్తుంటే పట్టుకొని కాగే కాగే నూనె పెనంలో వేసేసారంటే బూరేసినట్టుగా ఏమేసినట్టుగా బూరేసినట్టుగా లేకుంటే బజ్జి వేసినట్టుగా వేసేసారంట సావలేదు ఎవరు యాహాన్ సావలా అప్పుడు తీసుకెళ్లి పద్మాసులు పెట్టేసి ఇక్కడుండి ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు అని చెప్పాలి ఆమేన్ ఆయన దర్శనం చూస్తున్నాడు దేవుని స్వరం వింటున్నాడు ఆయన రాస్తున్నాడు
ఇప్పుడు చూస్తున్నాడు. చూసినప్పటికి ఓ సింహాసనం కనపడుతుంది. ఆ సింహాసనం మధ్య మృతులైన గొప్ప వారు గాని కొద్ది వారు గాని ఆ సింహాసనం మధ్య నిలబడుట చూస్తున్నాడు. ఈయన ఎవరు? యోహాను. నువ్వు కూడా చూడాలి అటువంటి దర్శన భాగ్యం. ప్రభువా నాకు ఇయ్యని ప్రభుని అడగలు. నువ్వు తొట్టిల్లిపోకుండా ఉండాలంటే నీకు దర్శనం ఉండాలి. విసన లేనివాడు అంటే దర్శనం లేనివాడు తొట్టిల్లిపోతాడు, తోవ తప్పేస్తాడు. ఆ దర్శనం ఎప్పుడైతే ఉందో తొట్టిల్లో, ఆ దర్శనం లేకపోతే తొట్టిల్లిపోతావు, ప్రభుకు దూరం అయిపోతావు, ప్రభు సన్నిధిలో ఎక్కువ గడపలేవు, ప్రభుతో సాంగత్యం చేయలేవు, ప్రభుతో ఉండాలంటే ఉండలేవు, ఉండకపోతావు. కనుక యాహన్ గారు అక్కడ నుండి ఈ ప్రకటన గ్రంథం రాస్తూ ఆయన దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? దర్శనం. జరిగేది జరగబోయేది చూస్తున్నాడు. నువ్వు కూడా చూడాలి, అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. నువ్వు ఎక్కడ పడ్డావో, ఏది కాలిందో, ఏది ఊడిపోయిందో, చెయ్యి ఊడిపోయిందా, ముక్కు ఊడిపోయిందా, ఒక లివర్ పాడైపోయిందా, ఇవన్నీ పట్టించుకోకప్పుడు నువ్వు చచ్చిపోతావు అని భయం ఉండదు. నీకు గుర్తెట్టుకోవాలి, ఎవరికైతే దర్శనం లేదో అడిగి భయం వచ్చి చచ్చిపో, ఆరోగ్యం మొగలైనా కన్నర బతకరావు, బతికినా ఎక్కడ బతకరావు అక్కడ బతకరు. గుర్తెచ్చుకోవాలి మీరు. క్రైస్తుడికి ఏముండాలి? యుద్ధానికి వెళ్ళినోడికి చేతులు కత్తి లేకపోయిన పర్లేదు, ఆయుధం లేకుండా ఉండదు, ధైర్యం ఉండాలి. ఏముండాలి? ధైర్యం. ధైర్యం ఉంటే ఏదైనా పిరుకుడి దగ్గర కత్తి ఉందని చెప్తాడు, యుద్ధం చేయడం చెయ్యు, పొరుగుచ్చి షేపొచ్చేసి ఆ యొక్క ఎదురు శత్రువు దగ్గర ఓడిపోతాడు వీడు. మనం కూడా ఆ ఖడ్గమనే విశ్వాసం ఉండాలి, ఖడ్గమనే విశ్వాసం ఉండాలి. ఇక్కడ వాక్యం చదువుతుంది, కొద్దివారు ఏమి గొప్పవారే, మృతులైన వారందరూ, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండి చూచి తిని, నిలబడి ఉండి చూచి తిని. ఇప్పుడు మనం కూర్చున్నాం, నిలబడమా? నాకు నిలబడాలి. అప్పుడు గ్రంథములు విప్పబడింది. ఏక తినాలి మాటలు, ఎన్ని గ్రంథాలు ఉన్నాయో, ఏ గ్రంథంలో మన పేరు ఉండాలో ఒక్కొక్క గ్రంథం ఇక ఒక్కొక్క వారం మీద ముందు పెట్టాను. ఇప్పుడు అప్పుడు గ్రంథములు విప్పబడింది, అప్పుడు గ్రంథములు విప్పబడింది, మరియు జీవ గ్రంథము అని వేరొక గ్రంథము విప్పబడింది. ఏంటండి? మరియు జీవ గ్రంథము అని వేరొక గ్రంథము విప్పబడింది. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఏంటండి క్రియ? ఏంటి పని? నువ్వు ఏదైతే పని చేసావో దేవుని కొరకు ఎంతైతే పాటు పడ్డావు. ఇప్పుడు చూపిస్తాను కొంతమందిని, ఎవరి పేరు ఆ గ్రంథంలో ఉందో, ఎవరు తప్పించుకుని తిరుగుతున్నారో, ఎవరు దేవుని సంధికి ఏమి ఇవ్వకుండా వెనకం చేస్తున్నారో, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయో, ఏమైపోయినాయో, ఆ జీవ గ్రంథంలో నీ నా పేరు లేకపోతే మన పరిస్థితులు ఏంటో, రేపు పొద్దున ఇంత పొద్దు చేసి ఇంటికల్ ఇంటికల్ చచ్చిపోయినట్టుగా ఈ బ్రతుకు మనకెందుకు? కొంతమంది అంటారు చూడండి, ఎరా ఎలా బతికేవరు నువ్వు, ఆయన ఎలా బతికాడండి, ఆయన ఎలా బతికిందండి, ఇంత బతుకు బతికి ఇంటర్ చచ్చినట్టుగా లాస్ట్కి దిక్కుమోసాలు చచ్చిపోయిందండి. మనక సినిమా యాక్టర్ సావిత్రి మహాని చెప్పండి, డైరెక్టర్ అన్నాడంట, అమ్మ ఈ సీన్కి నువ్వు కన్నీరు కార్చాలి అన్నాడంట. ఎవరిని? వారు క్రియలు చెప్పున వాళ్ళకి ఏం జరుగుతుంది? మృతులు తీర్పు పొందిరి. తీర్పులోకి వెళ్తున్నారు. ఈ భూలోకంలో ఉండగానే దేవుడు మనకి ఏ పని అప్పగించాడో పని చేయాలి. ఆ పని చేయకుండా తప్పించుకుని తిరిగామనుకో తెలిపోతుంది చరిత్ర. చరిత్ర చాలా మంది ఈయన అడుగుతున్నారు, దక్షిణకు వచ్చాను అడుగుతలేదు, వచ్చాను అడుగుతున్నారు, ఈయన అడుగుతలేదు. ఎవరు ఎవరిది ఎవరిది? నువ్వు పని చేసేది కదా, ఈ నెల ఇవ్వలేదు, నువ్వు డబ్బులు వచ్చేది కూడా ఇవ్వలేదండి, ఏం చేస్తా చెప్పండి? మీరు ఎలా పొందుతారు? మనం ఏం చేస్తే మన పేర్లు ఎక్కడ రాయబడతాయి? మీరు మనకు తిరిగారు ఏంటండి? అందరు కూడా వారు చేసిన క్రియలు చొప్పున తీర్పు పొందిరి. తీర్పు పొందుతాకి వెళ్తున్నారు, తీర్పు పొందుతాకి వెళ్తున్నారు. అక్కడ జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథం ఉంది, అవి ఇప్పబడుతున్నాయి, దాంట్లో మన పేర్లు ఉండాలి. దేని చెప్పండి? హల్లెలూయా. ఏ గ్రంథంలో మన పేర్లు? జీవ గ్రంథం అంటే మరణము లేనిది. జీవ గ్రంథం అంటే లేవలేదు, మరణం లేదు. ఇక్కడ చచ్చిపోయినప్పుడు రెండో మరణం లేదు. ఎవరిలాగా? ధనవంతుల్లాగా. ధనవంతుడు ఇక్కడ చచ్చిపోయాడు, అక్కడ చచ్చిపోయాడు. అక్కడ ఆ సాగుకి యుగ యుగములు తరతరం వెళ్తూ ఉండాలి.
ఇక్కడ 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 ఏం చెప్పండి 2 గంటలు 3 గంటలు ఇక్కడ పుట్టాల పట్ట రాకపోతే కొమ్మో చూసారు మరి అక్కడ యుగ యుగములు తరతరాలు పళ్ళు పెరుగుతూ బొబ్బలు పెరిగి ఏస్తూనే ఉండాలి ఆ మన్నంచి తప్పించడానికే ఇక్కడ ఇక్కడ కూర్చున్నాం క్రైస్తవులు తెలుసుకోవాలి నిన్ను చర్చికి రండి ప్రార్థన అంటే కారణం ఏంటి అనుకుంటున్నారా ఒక మాట మీకు మాట చెప్పిన చేస్తానండి ఇప్పుడు బాలు సంగతి తెలవాలంటే కోలికి కోలి ఎవరితో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయాలి ఎలా చేసాడు రేపు చేసాడు మానేసాడు ఆ సంగతి ఏం తెలుసా కొని ఈతో చేసాడు ఎలా చేసాడు రేపు చేసాడు తెలిసిపోతా అలా చేస్తా ఉంటే అలా నడుస్తూ ఉంటే అలా మాట్లాడుతూ ఉంటే ఆహా కోలి ఏం చేస్తున్నాడు బాలు ఏం చేస్తున్నాడు అది పడుకట్లేంటో పద్ధతులేంటో మాట తీరేంటో అన్ని తెలుసుకుంటారు అలాగనే దేవుడితో సావధ్యం దేవుడికి ఎలా తెలుస్తుంది నీ ఇష్టానికి వచ్చిన ఇష్టానికి వెళ్ళిపోతే దేవుడి నుంచి ఏం తెలుసుకుంటావు నువ్వు ఏం నేర్చుకుంటావు ఏం పొందుకుంటావు మనం అనుకున్నప్పుడు వద్దాం అనుకుంటే కుదరదు కాదు ఇది అంత ఎందుకు వీళ్ళు స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారు వీళ్ళు ఇష్టానికి వెళ్ళి నేర్చుకుంటారండి డైలీ వెళ్ళాలి చెయ్యాలి ఒకవేళ ఒక పూట వెళ్ళకపోతే తల్లిదండ్రులు అనుకుంటారా ఏమే నీ కొడుకు ఎన్ని ఫీజులు కట్టినా బాబా స్కూల్ అంటే అంత భయం ఏంటి ఇంకా కాలేజీ అంటే అంత భయం ఏంటి అమ్మా అంటారా వీళ్ళకి ఏం ఏం అందుకు బాబునా నా కలకపోటు చెప్పండి కాళ్ళు అయ్యేదాన్ని మానేస్తారు కొన్ని కొంచెం ఆ ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ చెప్పండి ఎలా భయపడిపోయి మానేస్తారు లెక్కలు చెప్పండి లెక్కలు టీచర్ తీరుకో మానేస్తారు అమ్మా అవునా కదా నిజం చెప్పాలి నేను మిగిలిన చదువుకుని ఇప్పుడు వచ్చింది నేను చెప్పాలి నేను ఎప్పుడు మానలా నేను ఎప్పుడు మానలేదు ఏ స్వీటీ దీని స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు యాహాన్ గారు అన్ని కూడా ఎక్కడ నుంచి వస్తున్నాడా భూలోకంలో ఉండే పరలోక రాజ్యం దర్శించుకున్నాడా అని చెప్పాలి మీరు అలా చూస్తున్నాడు కనుకే ఒంటరిగా ఉన్నా ఏమి లేకపోయినా ధైర్యంగా ఉన్నాడు నువ్వు చూడలేదు కనుక దేవుడు అంత సాంగత్యం నీకు లేదు కనుక అంత ప్రార్థన జీవితం అంత భక్తి నీకు లేదు కనుక మనకు లేదు కనుక మనం భయపడిపోతున్నాం ఎప్పుడు చచ్చిపోతామా నాకు నచ్చింది ఏంటా నా కూతురు ఏంటా నా కొడుకు ఏంటా నా భర్త ఏంటా నా భార్య ఏంటి భయం పట్టుకుంది మనకి ఇవంటే అనుగుణం ఉంటే బైబిల్ చెప్తుంది యోగ్రంథం 22:21లో ఆయనతో సహవాసం చేసినట్లా నీకు సమాధానం కలుగును అలాగే నీకు మేలు కలుగును మరి ఎవరితో మన ఫ్రెండ్షిప్ ఎవరితో మన నడవడిక ఎవరితో ఎక్కువ కలిసి ఉంటున్నాం ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నాం ప్రార్థన అన్నారు ప్రార్థనా పరులు అన్నారు ప్రార్థనా పరులు అంటే ఎవరితో ఉండాలి అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటి ప్రార్థన అంటే అర్థం చెప్పండి దేవుడితో మాట్లాడుట దేవుడితో సంభాషించుట దేవుడితో కలిసి ఉండుట దేవుడితో సావాసం చేయుట మరి దేవుడితో సావాసం చేయడం మనుషులతో సావాసం చేస్తారా అసలు దేవుడిని వదిలిపెట్టి ఒడుకు తర్వాత ప్రార్థన చేసేవాడికి ప్రార్థన చేసే అతనికైనా ఒకరికైనా ఒడుకు తర్వాత అసలు అన్నం కూడా తినకు తర్వాత మీకు తెలుసో తెలీదు యాహని గారు చూడండి వాళ్ళ 12 మంది శిష్యులు ఎలా చచ్చిపోతే తెలుసా ఘోరంగా హింసించి కూడా చచ్చిపోయాడు మరణమును సముద్రమును తనలో ఉన్న మృతులను అప్పగించాను వీళ్ళందరూ కూడా పొద్దువారు మా గొప్ప వారిని ఆయన దగ్గర ఆ సింహాసనం వదిలేటప్పటికి 2 గ్రంథాలు ఇవ్వబడుతున్నట్టు మనం చూస్తున్నాం ఒకటి జీవగ్రంథం రెండోదిగా ఏదో గ్రంథం చెప్పండి హల్లెలూయా అక్కడ ఏమి రాయబడిందంటే క్రియ వాళ్ళు చేసిన క్రియలు చెప్పిన తీర్పులోకి వెళ్తున్నారు ఈ భూలోకలు నువ్వు నేను ఏం చేయాలి తర్వాత కొన్ని విషయాలు కొందరు ఎదగిన తర్వాత ఆ విషయం మీకు చెప్తాను చూద్దాం చూడండి ఇంకో మాట ఎప్రిల్ రాసిన పత్రిక 10:5-7 వచ్చిన త్వరగా చదవాలి కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు యేసు లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు ఎలా చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు గాని ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు తండ్రి అని దేవుడితో మాట్లాడుతున్నాడు తండ్రి నేను నీ దగ్గర ఉన్నప్పుడు అలాగున్నాను
ప్రవేశించినప్పుడు నువ్వు ప్రవేశింప చేసినప్పుడు నువ్వు బలి అర్పణ కోరలేదు, అటుపొలగాలు కోరలేదు, నువ్వు కొబ్బరికే కోరలేదు. జనం ఏమనుకుంటున్నారంటే అటుపొలగాలు ఇచ్చేది బాగుంటుంది, కొబ్బరికే కొడితే బాగుంటుంది, నేను తప్పు చేసి తప్పుదానికి నా పాపానికి పరిహారం ఈ చెల్లింత సరిపోద్ది అనుకుంటున్నారు. నాకు ఒక శరీరమును అమర్చితే నువ్వు నాకు ఒక శరీరమును అమర్చి తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఒక శరీరాన్ని అమర్చి పరలోక రాజ్యం నుంచి భూలోకాన్ని పంపించాడు. రే బాబు నువ్వు వెళ్తున్నావు అందరిలాగా నాకు బలి అర్పణ అర్పించవలసిన పని లేదు, టోటల్గా నిన్ను నువ్వే అర్పించుకోవాలి అని చెప్పాలి. యేసు ప్రభు తను తను అర్పించుకున్నాడు, నువ్వు అర్పించుకున్నావా? భార్య చెప్తేగా నువ్వు చర్చికిరావు, ఈ భర్త మాట్లాడతాగా నువ్వు చర్చికిరావు, మీ అన్నయ్య వస్తాయిగా నువ్వు చర్చికిరావు, మీ చెల్లి వస్తాయిగా నువ్వు చర్చికిరావు. నీ సమర్పణ ఏది, నీ భక్తి విశ్వాసం ఏది, ఎవరో చెప్తే ఎవరో వస్తే అని అనుకలు పడతావు నువ్వు. అదే భక్తి అనంతమప్పుడు మా ఎవరు తింటలేదు నీ భర్త మానేస్తాడా, భర్త తింటలేదు భార్య మానేస్తా, పిల్లలు తింటలేదు నీ తల్లిదండ్రులు మానేస్తారా, తల్లిదండ్రులు తింటే పిల్లలు మానేస్తారా, అన్నగారు తింటలేదు నీ చెల్లి మానే, చెల్లి తింటే అన్నగారు మానేస్తాడా? తినవా ఒకటోసారి, తినవా గుడ్డు రెండోసారి, తినవా నేను తినేస్తున్నాను రెండు గుడ్డు తినేస్తాడు ఎవరా, భర్త అన్నగారు కూడా వాళ్ళే తినేస్తాడు కదా. చచ్చిపిచ్చుడు మాత్రం ఎంతైనా మానేస్తా మరే రాను వెళ్దా, నేను రాను నాకు బాగుంది అసలు, నేను రాను కొడుకు నిద్ర వచ్చేస్తున్నా మాట, నేను కొడుకోవాలి. నువ్వు ఎంత బండి వేసుకెళ్ళి ఏం చెప్పండి, బండి ఏమైనా బండి ఎవరు వేసుకెళ్తారా, నువ్వు బండి మీద తిప్పో బండి మీద తీసుకొచ్చు, ఇప్పుడు నువ్వు బండి వేసినాకుండా ఆ నెలమంటి ఎలాగెళ్తుంది, నీ భార్యనైనా నిన్నైనా నెలమంటి ఏమే ఏం చెప్పాను ఏం చెప్పాలి. హల్లెలూయా, మళ్ళీ కొంచెం అడితే మీరు సిగ్గుపడిపోతారు, ఆ మాట జరిగిన మీరు. బలియు అర్పణయును కోరలేదు కానీ, బలియు అర్పణయును కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితి, నాకు ఒక శరీరమును అమర్చితివా, పూర్ణ హోమములను అంటే పూర్ణ హోమములను హోమములను పాప పరిహారార్థ బలులను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు, నీకు ఇష్టమైనవి పాత నిబంధనలో ఒక వ్యక్తి పాపం చేస్తే ఒక గోవును ఒక పావురాను బలికి ఎత్తే ఆ పాపం పరిహరింపబడేది. ఇక అర్థమైందా? అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే తండ్రితో చెప్తున్నది మాటలో అదేంటా పత్రిక, ప్రజలతో చెప్తున్నాడు తండ్రికి తెలియదు అండి, తండ్రి తెలియదండి, తల్లికి తెలుసు బిడ్డకి ఏమో ఏం సంపాదించాలో, బిడ్డ ఎన్ని మొక్కలు తింటాడో, కూతురు ఎన్ని మొక్కలు తింటుందో తల్లికి తెలుసు, ముందు ముక్కేస్తుంది పైన ముక్కేస్తే కింద ముక్క దాంతుంది ఎవరా తల్లి. ఆ బిడ్డకు పెట్టేటప్పుడు తల్లికున్న ఒలిపచ్చం ఏంటంటే ఇక్కడ భర్త ఇక్కడ కూతురు ఇక్కడ కొడుకు ఇలా కూర్చుంటుంది కదా, ఇంకా కూర్చున్నప్పుడు ఏం చేస్తుంది తల్లికి బాగా ప్రేమ ఉంది ఎవరు కదా, బిడ్డల మీద కాదు ఇద్దరు బిడ్డల మీద ఒక బిడ్డ మీద ఉంటుంది, ఒక బిడ్డకి గట్లా ఉంటుంది, ఆ బిడ్డకి రెండు ముక్కలు ఉంటాయి, ఒక ముక్క కింద ఉంటుంది ఒక ముక్క పైన ఉంటుంది, ఆ ముక్కను కప్పెట్టేది ఏం చేస్తే అన్నంతో కప్పెట్టేద్దే, ఇలా వీడు అడుగుతూ ఉంటాడు ఎటు అంటది చూడుందని అర్థం, సైకిల్ తీసుకోవాలి కొంతమంది ఇలా సైకిల్ కొంతమంది సైకిల్ తీసుకుంటే మీకు తెలీదు దేని చెప్పాలి. హల్లెలూయా, తల్లిదండ్రి సైకిల్ వేరుకుంటే బిడ్డల సైకిల్ వేరుకుంటే లవర్స్ సైకిల్ వేరుకుంటే రకరకాల సైకిల్ ఉంటాయి దేని చెప్పండి. హల్లెలూయా, కింద చూసుకోరంటది అన్నట్టు కింద ఉందే చూసుకుని మెల్లిగా ఆ పై ముక్క మెల్లిగా తిన్నట్టు కింద ముక్క తినే అతడు మీరు తర్వాత పై ముక్క ఈ పక్కన కూర్చొని చెల్లి చూస్తూ ఉంటుంది చిన్న ముక్కలు వేసిందని ఆవిడ కూడా ముక్క తింటే చూసుకుంటూ ఉంటుంది అత్తమలు చూస్తుంది పాపం చూస్తుంది చూసి చూడండి చూసినట్టు తిని అతనంటే చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. అదే ఆడపిల్ల మీద ప్రేమ ఉందండి ఆ పిల్లకి మూడు ముక్కలు మా అమ్మ నాకు మూడు రోజులు దాకా చెప్పుకోవడం ఎందుకు ఇలా చెప్తున్నంటే మా అమ్మ నన్ను బాగా ప్రేమించింది ఏం చెప్పాలి. హల్లెలూయా పంచులకయ్యా. అలాగే కొంతమంది కొంతమంది ప్రేమ ఉంటారు ఉంటుందా ఉంటుంది ఉండదా, లేదన్నా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు చెప్పండి అలా ఉండకూడదు. మరి ఇద్దరు ముగ్గురు గుడ్డలతో పిల్లలు వాళ్ళ ముగ్గురు నొక్కలాగానే చూడాలి, ముగ్గురు మూడు ముక్కలు వేయాలి ముడిచి వేయకూడదు ఇంకా అప్పుడు నేను అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము ఏమన్నాడు పేరు కూడా గ్రంథపు చుట్టలో రాయబడిందంట. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా
దేవా నీ చిత్తము నెరవేర్చుటకు జాగతి మాట్యాల ప్రముఖమైన మాట జాగతి గ్రంథాలు మీరు దేవునిక చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటేని ఇదిగో నేను వచ్చి ఉన్నాను మరి నువ్వు ఎవరి చిత్తము నెరవేర్చుటకు వచ్చి భూలోకానికి మరి నేను ఎవరి చిత్తము నెరవేర్చుటకు వచ్చి భూలోకానికి అసలు నిన్ను ఈ భూలోకానికి పంపిన వారు ఎవరో ఎవరి చిత్తము నెరవేర్చుటకు వచ్చా ఎవరి చిత్తము నెరవేర్చుతున్నావు యేసు ప్రభు అన్న మిమ్మల్ని మాట్లాడగల రాజి అన్ని తర్వాత రాజి నిద్ర చెప్పాలి హల్లెలూయా ఇప్పుడు యేసు ప్రభు మనకి ఏమవుతాడు వరద చూస్తున్నా అవుతాడు మరి అన్నయ్య దేవుని చిత్తం నెరవేరుతుంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు మన ఎవరి చిత్తం నెరవేర్తలే మాట్లాడండి రా అమ్మ చెప్పండి ఎవరి చిత్తం నెరవేర్తలే అక్క రాయలు ఎవరి చిత్తం దొంగ చిత్తమా गोर मीद आट राचे वाची चरी महिला देव चित ना भूलोकते आज कड़क पड़ने चित नेवे चित नेवे एदो बति बतक बतक आ बतक बतका नीन आ ब्रतक बतक कदी आ ब्रतक बलराज नेरवेर्चुटकु इदिगो नेनु वच्ची उन्नानंटिनि इप्पुडु प्रभुतो प्रभा नी चित्त नेरवेर्चगु नन्नु वाडुको प्रभुवा नन्नु पंपु नायन नी स्तोत्रं नायन ना तल्लि गर्भं उन्नप्पुडु नी चनिपोतुन्न परिस्थिति एंटि डेलिवर काकमुंदु चनिपोते एंटि पुट्टिन तर्वात चनिपोते एंटि कार तिगड़ पे अदे टाइम लगे बुद्धि ऐक्सीडेंट एवर बतकड़ा मैं एवर बतकर कुमार गारो पद वेल पद वेल की अच्छा अत को प्रति मन वस्तड़ी मन बाडी बाटल एन को वाली तेज मन अस मन को वाली तेज ले मन किसा मन बीमार उन्ना एवरा मोशे मोशे याब लक्षल रिटे रिटल पे आयन की रूकर नरपाल आ कि लेकर खरीद रूपये खरीद रूपये రెండు ఎకరాల నాలుగు పరమచి ఈయన అవతలాయనికి ఆ రెండు కిడ్నీలు తీరేయించుకున్నాడు అంటే దానికి వాల్యూ ఎంత తెలుసండి రెండు కోట్ల యాభై లక్షలకి రెండు కిడ్నీలు కొనుక్కున్నాడు కిడ్నీలు కాదు కిడ్నీలు దేని చెప్పాలి ఈ వాల్యూ నీకు తెలుసా నీ యొక్క ఈ బాడీలో ఉన్న బాడీలే ఎంతో తెలుసా నీకు దేవుడ దేవుడు ఎంత ఖరీదైనా మనిషిగా నిన్న దారి చేసిన తెలుసా మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మనం అంటాం నేను దిక్కుమాలోనండి నేను దిక్కుమాలోనండి నేను గౌరవమైన బాబునండి నువ్వు గౌరవమైన బాబుపే ఒకప్పుడు ఉప్పుదా మళ్ళా కాకుండా గుర్తు చేసుకుంటుంది ఎంత తొందరగా రావాలి రాత్రి ఫోన్ చేసి బాబు పొద్దున రావాలని అంటాడు రావైపోవాలని పర్సనల్ చూసి ఆగాడే ఏం చెప్పండి यह ने मन दाल चुकी सारे आलोचन अच्छी दें हल्लेलूया नीएवर चित नेवे अलद चित नेवे को मंदिर पिल अगर स्कूल टीचर चित नेवे कॉलेज लिखी चित नेवे पन ओनर चित नेवे इंटर तल चित नेवे एवरो पनी चित नेवे उठा
మన ఎవరు చెప్తే నెరవేర్చాలే దేవుని చిత్తం నెరవేర్చాలి ఎవరు చెప్తామె దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు లోకానికి ఎలాగ వచ్చాడు తండ్రిని దేవుడు నిన్నను కూడా అలా పంపి తప్పడగొట్టాడు పిల్లలందరి ముందు ఎక్కడ ఉండేది తెలుసండి మీరు నేను ఎక్కడ ఉన్నా తెలుసా చెప్పండి ఒకసారి ఎవరన్నా మనం తల్లి గర్భంలో రాకముందు ఎక్కడ ఉన్నాం చెప్పండి మనం తల్లి గర్భంలో రాకముందు ఎక్కడ ఉన్నాం రాజుగారు బాబా మా మనవరాలికి ప్యాకెట్లో తెలుస్తుంది తెలుసు మనము తండ్రి దేవుడి నుంచి వచ్చాం ఆమె చెప్పాలి మీరు ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి దేవుడి నుంచి వచ్చాం తండ్రి దేవుడి నుంచి అలాగే మన పితరులకి పితరుల నుంచి తండ్రిలోకి తండ్రుల నుంచి తల్లిలోకి వచ్చాం తల్లి నుంచి బయటకు వచ్చాం తల్లి నుంచి ఎక్కడికి వచ్చాం బయటకు వచ్చాం ఎక్కడ దేని నెరవేర్చడానికి వచ్చాం అదం గారు దేని నెరవేర్చడానికి వచ్చాం తండ్రి చిత్తం తండ్రి ఏ తండ్రి మన ముగ్గురు తండ్రులు ఉన్నారు వీళ్ళకి చూపిగా మాట్లాడదు మనకి ఎంతమంది ఉన్నారా ముగ్గురు తండ్రులు ఉన్నారా ఒకటి శరీరకమైన తండ్రి రెండు పరసంబంధమైన సారీ నాలుగు ఉన్నారు మూడు ఆత్మ సంబంధమైన నేను నాలుగు నిన్ను గలిబిలు చేసే తండ్రి సాతాను ఇప్పుడు అందరూ కూడా ఎవరు సోదరులు ఉన్నారా సాతాను గారి సోదరులు ఉన్నారు అందుకే చూస్తారు క్రమంగా చర్చికి రాకపోవడానికి దేవుడు ఉండకపోవడానికి దేవుడి పని చేయడం కారణం తెలుసా ఆడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు ఏం చెప్పాలి చెప్పకుండా పగింది అవునంటారు కాదంటారా అవునంటారు కాదంటారా మీరు సరిగ్గా ఆ పరమ తండ్రిని మనసులో పెట్టుకుంటే ఏం ప్రభు అన్నట్టుగా అంటారు తండ్రి నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అంటా ప్రభు నేను బతికించు రోజు నేను ఏం చేయాలని అడుగుతావు ప్రభు తండ్రి ప్రార్థన చేసి నేను పాట పాడాలి ఎవరికైనా వాక్యం చెప్పాలా ఎవరికైనా సాక్ష్యం చెప్పాలా అన్నాను అంటా ఇక్కడ కూర్చో కూర్చో కూర్చోదాం తన తల్లిదండ్రులు బిడ్డలో రుణం తెచ్చుకోవాలంటే అమ్మ నేను ఏం చేయను అంటుతా ఉన్నా వంట చేయనా వాగుతున్నా అని అడుగుతావు ఆ పిల్ల అన్ని చేసేస్తే ఒకవేళ ఆ పిల్లకి మైండ్ లేదనుకో మనసు లేదనుకో చేయమన్నా పని చేయి ఒంట్లో బాగుపోనా అంత బాగున్నా నాకు బాగుంది దేవుని చెప్పండి హల్లెలూయా చదువు బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార అర్ధ బలులను నువ్వు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పినవి తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీ ధర్మశాస్త్రము చెప్పున అర్పింపబడుచున్నారు బలులు అర్పణలు హోమములు ఎక్కడియ్యి పాత నిబంధన ఎక్కడ పాత నిబంధన ఇప్పుడు నువ్వు బలి అర్పించి ఎక్కర్లా పావురం పోయక్కర్లేదు గోవును పోయక్కర్లా రెండు గోడుగుడిని అర్పించి ఎక్కర్లా గోడిని ఒక్కర్లేదు మరి ఏమి ఇవ్వాలి దేవుడికి ఇప్పుడు నువ్వేమి ఇవ్వలేదు ఇప్పుడు చచ్చిపోతున్నాయి నువ్వేమిస్తే దేవుడికి గలమంటావో తెచ్చిపోతుంది ఇప్పుడు నువ్వు ప్రార్థన పరుడువో ప్రార్థన పరులువో ఇప్పుడు తెచ్చిపోతుంది నీకు అని చెప్పండి హల్లెలూయా నువ్వు ప్రార్థన పరుడు అయితే ప్రార్థన పరువు అయితే నువ్వేమిస్తే ప్రార్థన పరుడు కొంటావు ఏమి ఇవ్వకపోతే ప్రార్థన ప్రార్థన తొలగిపోతుంది దేవుడి దగ్గర నుంచి ఈ మాట చెప్పిస్తాను అండర్లైన్ చేసుకోండి చూద్దాం యాభై కీర్తన పదిహేను పదహారు వచ్చిన ఆపత్కాలమున నువ్వు నన్ను గూర్చి మొరపెట్టము యాభై ఒకటి పదిహేను పదహారు ప్రభువా పదహారు పదిహేడు నువ్వు బలిని కోరేవాడువు కావు నువ్వు బలిని కోరేవాడువు కావు కావు కోరిన ఎడలా నేను అర్పించదు కోరిన ఎడలా నువ్వు అడిగితే నేను ఇచ్చేస్తాను దహన బలి నీకు ఇష్టమైనది కాదు దహన బలి నీకు ఇష్టమైనది కాదు కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు ఏంటి ఏ మనసు నేను ప్రార్థన పౌరుని నేను ప్రార్థన పౌరాలని నాకు బయట తెలుసు ఓ నేను ఎదురు తీసేస్తాను పొడి చేస్తాను అన్న అన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలు చేస్తుంటారు నీ నా మాట డూబుగా ఉండకూడదు నీ నా మాట
దూపుగా ఉండకూడదు ప్రభువా నువ్వు బలిని కోరువాడు కుమార్తెని అంటుంటాను దానబలికి ఇష్టమైనది కాదు ఓ కోడు ఓ మేక ఒక గొర్రె నీకు ఇష్టమైనది కాదు అలాగైతే నా దొడ్లో చాలా అని అంటాడు దావి నేను అనిపించేది కోళ్ళని నువ్వు అది కోరుకోలేదు నేను అనుకుంటే ఇవ్వాలనుకుంటలేదు మరి నీకు ఇష్టమైంది ఏంటి దేవుడికి ఇష్టమైన మనస్సే విరిగిన మనస్సే విరిగిన అందుకే దేవుడు ఇక దావీదుకి ఒక టైటిల్ ఇచ్చాడు ఏం చెప్పండి దావీదు దేవుడికి ఎక్కడ ఉన్నాడంట హృదయం హృదయానుసారుడు హృదయం ఫాలో అవుతున్న మనిషి కాదు హృదయం ఫాలో అవుతున్నాడు ఎవరు ఎవరు కాదు ఎంత దేవుని యొక్క హృదయ సప్పుడు ఏంటో దావి తెలుసుకుని తెలుసుకోవాలి నువ్వు నిజమైన భక్తి పరుడు అయితే భక్తి పరుడు అయితే అందుకే ఏడు సార్లు స్తుతించి మూడు సార్లు ప్రార్థించేత మొదలు పెట్టాడు ఎవరా మరి దావిది అంత ఖాళీ ఎక్కడదండి రాదు కదా ఎందుకు పని ఉంటే ఏం నిద్రలు ఉంటే ఎంతమందికి తీర్పు తీర్చాలి ఎంతమందికి తగ్గు తీర్చాలి ఎన్ని ఇల్లు ఎన్ని ఎన్ని ఊళ్ళు వెళ్ళాయినా దేని తెచ్చుకున్నాడు మొట్టమొదటి దగ్గర దేవుడి సన్నిధిని ఎన్నుకున్నాడు దేవుడి సన్నిధిని ఎన్నుకున్నాడు అందుకే దావీదు కాలంలో జాగ్రత్తగానే దావీదు కాలంలో 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు 40 సంవత్సరాల పరిపాలనలో ఎంతో మంది రాజులు దండెత్తుకొని దావీదు మీదకి వచ్చారు దావీదు మీదకి వచ్చారు ఒక్కరు కూడా నెగ్గల చెప్పండి ఒక్కరు కూడా నెగ్గలేదు ఎందుకు నెగ్గలేదు మాట్లాడుతుంది ఇలా చేపలు కొట్టినట్టుగా ఎందుకు చెప్పండి కిడ్నీలు ఒక దాపి తిన్నట్టుగా మాట్లాడుతుంది దావీది కాలంలో 40 సంవత్సరాలు పరిపాలన ఉన్నప్పుడు దావీది కాలంలో చాలా మంది ఇక రాజు దండెత్తి వచ్చారు దావీది మీదకి దావీదిని ఓడించలేకపోయాడు దావీది దిగిపోయిన తర్వాత సొలొమోను ఎక్కాడు తన కొడుకు 40 సంవత్సరాలు ఉన్నాడు 40 సంవత్సరాలు ఒక యుద్ధం జరగల నువ్వు నేను గురించి ప్రార్థన చేస్తే మన బిడ్డలు సుఖంగా బతుకుతూ గుర్తెట్టుకోండి మనం సాక్ష్యం చెప్పేట్టు బాగున్నా కదలేదు అంటాం మళ్ళా అప్పుడే మర్చిపోతాం సాక్ష్యం చెప్పేటప్పుడే మర్చిపోతాం అదేం ప్రార్థన అదేం భక్తి ఆ ఏడుపు జీవితాంత గుర్తుండాలి అప్పుడు ఏడు చెప్పు మర్చిపోతే అదేం భక్తి అసలు దొంగ ఏడుపా అది మంచి ఏడుపా ఆత్మ సంబంధం చెడుతున్నావా శరీర సంబంధం చెడుతున్నావా భక్తి కదండి నువ్వు ఏడ్చావు అనుకో ఆ ఏడుపు సార్థకం ఉండాలి నీ కన్నీరుకు ఒక విలువ ఉంది నేను చెప్పాలి హల్లెలూయ దేవుని స్తోత్రం హల్లెలూయ ఎవరు దావీదుకు టైటిల్ ఇచ్చాడు దేవుడు ఎవరి దావీదు నా హృదయ అనుసరుడు ఎవరికి వాళ్ళది టైటిల్ దేవుని హృదయం దేవుని యొక్క హృదయ సభ్యుడి ఎరుగున్నట్టు వాడు ఎవరు దావీదు ఒకే తప్పు చేశాడు చిన్న తప్పుకి ఎంత పెద్ద శిక్ష చేశాడు తెలుసా దేవుడు చిన్న తప్పు అనుకుంటున్నావు నువ్వు అది చాలా పెద్ద శిక్ష ఆ శిక్ష చూస్తే గుండె అదిరిపోతుంది నీకు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు ఇరిగి నలిగిన మనసును అలక్ష్యం చేయవాడవు కావు కావు ఇరిగి నలిగిన మనసు నీకు ఉంటే కన్నీటి ప్రార్థన నీకు ఉంటే అటువంటి మనసుతో అటువంటి హృదయంతో ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో గొప్ప కలిగి కుత్తుని ఏం చేస్తే కార్యం జరిగి ఉంటాయి భక్తిపూర్వకంగా దేవుడి దగ్గర కొన్ని అనిపెట్టుకోవాలి ఈరోజు చాలా మంది ఎందుకు ఏంటో తెలుసు రుత్తిరేట్ చేస్తున్నారు రుత్తిరేట్ చేస్తున్నారు అప్పుడే మర్చిపోతున్నారు తెలుసు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంకో మాట చూద్దాం లేవీ కాండం ఊరికే ఒప్పించి 2 వచనం బాగా చదవాలి యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చాను నేను ఇస్రాయేలులతో ఇట్లను నీ ఇస్రాయేలతో ఇట్లను మీలో ఎవరైనా యెహోవాకు బలర్పించినప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దాన్ని తీసుకుని రావాలని అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావాలని తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం అనుకు దాన్ని తీసుకుని రావాలని అతడు దహన బలిగా అర్పించి పశువు తల మీద తన చేయి ఉంచవాలని ఎవరు యాజకుడు బలిప్రభు ప్రార్థన చేసి బలి ఇవ్వాలని
యాజకుడు అది పాపి నిబంధన కట్టడ ఒక మనిషి తప్పుదము చేస్తుంటే యెత్రుడు మోర్చితు మోసే నువ్వు నడిపిస్తున్నా ఈ సమాజం లేకుంటే ఇజ్రాయెల్ జనంగం తప్పుదము చేస్తుంటే అది తప్పుదానికి పరిహారంగా ఒక గోమును ఒక కోడిదూడను తీసుకొని రావాలి అది ఎలా ఉండాలంట పరిశుద్ధం పరిశుద్ధంగా ఉండాలి ఆడ తీసుకురకూడదు ఆవును తీసుకురకూడదు గెత్తం తీసుకురావాలి గెత్తంటే తెలుసా ఆంబోతంటే తెలుసా కోడిదూడంటే తెలుసా అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడింది అది అతని పక్షముగా అంగీకరించబడింది ఇప్పుడు దావీదు తప్పు చేసాడు ఆ తప్పు నిమిత్తమే రాజు ఒక గిత్తనిగా ఉంది గిత్తనిగా తీసుకొచ్చింది ఇంకొచ్చి ఇప్పుడు అది దావీదుని ప్రార్థన చేయలేనా ప్రార్థన చేసినప్పుడు నీ నిమిత్తం బలిస్తాం బలివుగానే నీ పాపం పరిహరింపబడి పడిపోయింది అప్పుడు కాదు ఇప్పుడు 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 ఎప్పుడు పడితే అప్పుడు తప్పు చేసి ప్రభువా నేను తప్పు చేశాను క్షమించని అడిగి మళ్ళీ రేపొద్దున తప్పు చేసి ఊరుకోడు ఇప్పుడు క్రైస్తులు ఏమైపోయి ఎలా అనుకుంటున్నారంటే ఎలా తప్పు చేసినా మరి ప్రార్థన చేస్తే క్షమించేస్తారా ఈ బోధ కూడా ఎలా ఉందే సేవకులు బోధించే బోధ కూడా అలాగే బోధిస్తున్నారు నువ్వు పాపం చేసావా ప్రార్థన చేసుకో క్షమించేస్తాడు దేవుడు అంటున్నాడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే క్షమిస్తాడు చెప్పాలి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వస్తున్నారు రోడ్డు మీద ఆ పాపం నీ పాపనే ఈ పాపంత పాపనే అమ్మ నువ్వు వెళ్ళిపోతున్నా బండి మీద బండి లేదు ఎక్కించుకో అంత ఎక్కించుకుని వస్తున్నారు అక్కడ జామ చెట్టు కనపడదు నాలుగైదు గాయలు ముగ్గుతో కనపడుతున్నాయి మరి ఏమంటుందా చేతి దొరికి వచ్చేవా ఆ బండి ఖరీదంతా చూడం మనం వేసుకున్న డ్రెస్ ఖరీదంతా చూడం మనం వేసుకున్న చెప్పులు ఖరీదంతా చూడం బండి లటక్కు నాపి ఇక్కడ అండవు ఎగితే పోతా ఉంటారు దొరికేసేది దొరికే రాజుగారికి ఆయన వచ్చి అన్నాడు అమ్మాయి తనకు ఉండదు మీరు మంచి బండి ఎనభై వేలు పంపై వేలు కలిగితే బండి మీ డ్రెస్ చూస్తే 3000 ఖర్చుతుంది చిన్న జాంతి దొంగ చేస్తారా అన్నాడు అంటే ప్రేమపూర్వకంగా మాట్లాడా లేకుంటే నేను పొట్ట తిట్టాలి మాట్లాడా ప్రేమపూర్వకంగా మాట్లాడాడు వాళ్ళకి ఇప్పుడు తప్పు చేయకమని రెండు జాగ్రత్తలు వచ్చి ఇచ్చేది ఇలా తెచ్చే గుర్తు వెళ్ళిపోయినాడు వచ్చేసారు వచ్చిన మళ్ళీ కావాలా మళ్ళీ రేపు వస్తున్నారు ఎక్కడే అడిగారు కాదు ఎక్కడ శాతం చేస్తారు తెలుపు అన్నాడు మళ్ళీ రేపు వస్తున్నారు రేపు వస్తుంటే మళ్ళా కాదు ఏ ఇల్లు గురించి మరి అవుతుంది బట్టి ఫీడ్ బ్యాక్ దగ్గర ఎలా అవుతుందో చెట్టు దగ్గర అలా కాగిపోతాం మనం తెలుసా చూడటానికి వెళ్ళినప్పుడు అందరు ఇక్కడ ఉంటే కొంతమంది జా దానంతా దీనంతా చూసి తిరుగుతూ దెయ్యాలట అక్కడెక్కడ మళ్ళా పోసేది మళ్ళా చూసేది ఈసారి తప్పు ఇబ్బందులు పోదారు వదిలేసేది మళ్ళా మూడోసారి మళ్ళీ అక్కడ ఆగి మళ్ళా కొద్ది దొరికిపోయి ఇప్పుడు ఏం చేస్తారా చెప్పండి రా వీళ్ళు ఏమనకపోవచ్చు బండి ఇక్కడ ఇట్టమ్మా బండి ఇది బండి ఇక్కడ ఎట్టి మీ ఎత్తు మాడ చూడ కూడా పెట్టి మీరు మిల్లం పెట్టుకుంటూ వెళ్ళి మీ అమ్మ నాన్న కలగొట్టదప్పుడు దేని గురించి ఇప్పుడు ఎన్నిసార్లు ఇచ్చిన అవకాశం అయినా మూడోసారి ఇస్తారా ఇస్తాడా అవాదం కూడా అలాగే కట్టేశాడు ఏ చెట్టు పండ్లు అయితే కోసారు ఆ చెట్లకే కట్టేశాడు సాధనగాడు అందుకే తండ్రి నీ స్వరం వింటున్నావు కానీ ఈ చెట్టు చాటినా దాక్కున్నాం అంటాడు ఏ చెట్టుకైతే ఏ చెట్టు పండు అయితే వద్దన్నది కొన్ని కోసుకున్నాడు ఆ చెట్టుగా కట్టేశాడు సాధనగా ఆ పండు ఆడి నీది నీది కాందాన్ని నువ్వు ఆచించకూడదు నాది కాందాన్ని నేను ఆచించకూడదు ఇప్పుడు చాలా మంది క్రైస్తలు అనుకుంటున్నారు మన రోజు తప్పు చేసి దేవాన్ని క్షమించి క్షమించమని తప్పు చేస్తే క్షమించేస్తాడా అని ఇంకా పని పాటలు చేసేకి కదమ్మా మన తప్పులు చేతంటే క్షమించా ఉంటాడు ఇప్పుడు చేపలు ఇప్పుడు చేపలు బోధించబోగలుగుతే మీరు దీని దగ్గర కూర్చున్నారా ఎదురుగుండ కూర్చున్నారా భయపడకండి మీకు ఇల్లు కావాలా ఇల్లు అడగండి నేను ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి మీకు ఎక్కడ బాగుంది అక్కడ పెట్టుకోండి చెయ్య నేను ప్రార్థన చేయకపోతాను అసలు నువ్వు ఆ బాధ వస్తే కారణం ఏంటో ఆ జబ్బు వస్తే కారణం ఏంటో ఆ ఎప్పుడు అయిపోతే కారణం ఏంటో అవి ఎలా తీరుతాయో అది చెప్తలేదు మాట చెప్పింది మీకు ఇదే చెప్పండి చూద్దాం చూడండి దీవు తెచ్చుకోండి 28వ అధ్యాయం
మూడు నాలుగు ఐదు వచ్చిన త్వరగా చదువు ముగించిపోతున్నాం. నీ దేవుడైన మాట యెహోవా మాట విని ఎడల, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల జాగ్రత్తగా ఏంటంట, నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల వింటే ఎన్ని దీవులు వస్తున్నా చెప్తున్నాడు. నీ మీదకు వచ్చి నీ బిడ్డల మీదకి వచ్చి నీ భర్త మీదకి వచ్చి నీ భార్య మీదకి వచ్చి మీకు ప్రాప్తించును అంటాడు. ఏంటా దీవులు, నువ్వు పట్టణంలో దీవింపబడదు అంటే నువ్వు పని గట్టి వెళ్ళావు, ఉద్యోగం వెళ్ళావు, చదువుకి వెళ్ళావా, అక్కడ దీవించబడతావు. పొలములో దీవింపబడదు, నువ్వు ఏది చేసినా నీ పొలం ఏది ఊడిచినా పండేది. నీ గర్భ ఫలమును నీ నీ బిడ్డలు నీ మాటంటే శుభ్రంగా చదువుకుంటారో ఒక ఉన్నతమైన స్థితికి వస్తారు. నీ భూఫలము నీ భూఫలం నీ భూఫలం పంటిస్తారు. నీ పశువుల మందలు నీ పశువుల మందలో నీవు ఒకటేసావా పెరిగిపోతా ఉంటాయి. నీ దుక్కిటెద్దులు ఇదంతా కావడం చూసారు మీరు, ధనాన్ని ఒక మేకను కొందాయి, తెల్ల మేకలు వస్తాయి, ఒక మేకను కొందా, ఎన్ని మేకలు అయిపోయింది, అలా అయినా వారికి మేక తీసుకు వెళ్ళిపోయి వేసుకుంటారు తాగేస్తారు. నీ పశువుల మందలు నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ దుక్కిటెద్దులు గొర్రె మేకల మందలు నీ గొర్రె మేకల మందలు దీవింపబడు దీవింపబడు. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా ఇవన్నీ దీవించబడ్డవంటాడు. ఎప్పుడు దీవించబడతా, ఒకటి రెండు వచ్చిన తమ తర్వాత నీవు నీ దేవుడని హో మాట శ్రద్ధగా విని. అది నీవు నీ దేవుడని హో మాట శ్రద్ధగా వినాలి. అలాగే శ్రద్ధ పక్కనే ఉంది, అశ్రద్ధ ఉంది. చాలా మంది సేవకులు చెప్తారంటే నీ వ్యక్తిని దీవించబడిపోతావు, దైవుడు నువ్వు శక్తి రాకుండా దీవించబడిపోతావు, దశలో గురించి ఎలా దీవించబడవు. నువ్వు దేవుడి క్రమంలో వెళ్లకుండా నువ్వు దశమి పాలించిన ఏమిటో దీవించబడవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. ఈ మాట నన్ను పట్టుకుందండి, నేను బయట చదువుతున్నప్పుడు ఈ మాట నన్ను పట్టుకుంది, భూమి మీద ఉన్న సమస్త జనులకి హెచ్చించాడట. మన గంధి చిన్న గారు 100 కోట్లోనే అంటారు కదా, వరంగల్ చిన్న 100 కోట్లోనే మరి నేను చెప్పుకుంటా. ఇన్ని కోట్లు లేకపోయినా కోర్టు ఉంటుంది, రాయల్ కోర్టు, లాయర్ చదువుడు, వాడగడ చదువుడు, క్రిమినల్ లాయర్ అన్నట్టు. క్రిమినల్ లాయర్ ఏం చేస్తాడు, నందిని పందించేస్తాడు, పందిని నందించేస్తాడు. కోడి గుట్టి వీగుండా అంటే అప్పుడు మొలిచేస్తాయి, అలా వాదంతారు అన్నట్టు. ఇంకా ఆయన ఎవడో తప్పు పట్టలేడు, కోడి గుట్టి వీగి అలా మొలుతాడు, అప్పుడప్పుడు మొలిపి చూపించాడు. లాయర్లు అలా కూడా ఉన్నారు కొంతమంది, మటర్ చేస్తే మటర్ చేయలేదని ఈ పిల్ల మాట లేదా పిల్లల మీద పెట్టేస్తారు. ఆ పిల్ల చేసిన నిరూపించారు, అన్ని కూడా ప్రూఫ్ అన్ని చూపించేస్తారు. ఇంకేం మాట్లాడతాడు జడ్జి అంత తెలుగు దాంట్లో ఇలా ఉండగండి, ఇలా ఉండగండి. అది తీసుకున్నాడుకో ఆడు పుట్టిపోరువత్వాలు, ఆడు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు. ఈ దేవుడిని ఏమో మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను తిని పైన 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 ఓటి నుంచి ఎలాగైందంటమ్మా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు పక్కలతో మాట్లాడకూడదు. నీ మనసు అంతా ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పండి, మీరు నేను చెప్పండి ఎందుకు వచ్చావు, దేవుని మాట ఎంత ఎక్కడికి వచ్చావు. మరి దేవుని మాట ఎంతకు వచ్చి నువ్వు నేను దేవుని మాటను కూడా మాట్లాడుకుంటాం, తలకెక్కడికి ఎక్కుంటాం, టెన్తో రాసుకుంటాం, ఆ గోర్లో మట్టి తీసుకుంటాం, ఏంటి చేస్తుంటా అంత తెలుసుకుందని ఎందుకు. దాన్ని కర్మ అంటారు, దాన్ని ఏమంటారా, దాని బైబిల్ చెప్తుంది సామెత గ్రంథం 18:16 వచనంలో ఏం చెప్తుంది తెలుసా, నాశనం ముందు గర్వడుతుంట, పడి పోటకు ముందు ఆహంకారమైన మనసు నడుతుందంట. నీ నా జీవితాలు లోకంలో పాటలు పడిపోతే ఆహంకారమైన మనసులు ఎవరి దగ్గర ఉండదో పడిపోతుంది, పాపం గుర్తుపెట్టుకోవాలి. నిర్లక్ష్య స్వభావం ఉంటుంది దేవుడు సంతులో, దేవుని మాట శ్రద్ధగా ఉంటుంది నేర్చుకోవాలి, దేవుని మాట నేర్చుకోవాలి. ఇన్న వాళ్ళు నేర్చుకుంటారు అంతేనా, వచ్చి కూడా నువ్వు నేర్చుకోవాలి అండి. ఇన్స్పిరేషన్ చెప్పండి పనికెళ్ళి కూడా ఆ పని దగ్గర ఒక రూప సంపాదించలేదంటే ఇంకెందుకు నువ్వు చెప్పు. రాత్రి ఇంటికి వెళ్ళాను నేను, బండి బాగు చేస్తే వెళ్ళాను, రాజుగారు అప్పుడు వెళ్ళొచ్చా మళ్ళీ అప్పుడు వెళ్ళాను నేను అని అంటున్నాడు. ఇప్పుడు వెళ్ళండి అమ్మ, కట్టండి కట్టండి, దర్శనం చెప్పండి. హల్లెలూయా, ఇప్పుడే రాజుగారు వచ్చి వెళ్ళారని చెప్పాడు, మా బండి బాగు చేశాడు, జాగ్రత్త వెళ్ళండి. వాళ్ళ పాపకు సంబంధం వచ్చినాడు, సంబంధం మానేసాడు. ఈ చింపుని గుడ్లు పోదు చెప్పండి. అదే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని కలిగిందంట,
దేవుడు నిన్ను ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈ మాట నేను పట్టుకున్నాను, సమస్త జనమే హెచ్చించాడా, ఏమీ లేనప్పుడు ఈ మాట చదివిన పట్టుకుంది. అప్పటి నుంచి నాకు దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకే బాగా నోట్ చేయడం మొదలుపెట్టింది. సమస్త జనులకి భూలోకం ఎవరైతే వాళ్ళకి వాళ్ళు బాగా బిల్లు కట్టుకున్నారు, నేను బాగున్నారు అనుకుంటున్నావే, వాళ్ళ మీద గొప్ప గొప్పదని అయిపోతాడండి. ఎలా కదా, శ్రద్ధ ఉండాలి కదా మనకి. శ్రద్ధ ఇది పని మీద ఉన్న చేత దేవుడి మీద లేదు, ఊరి మీద ఉన్నంత శ్రద్ధ దేవుడి మీద లేదు, చుట్టాలింటికి వెళ్ళేంత శ్రద్ధ దేవుడి మీద లేదు. మీరు ఎలా దీవించబడతా, ఎలా గొప్పడితే గొప్పదని ఉంటా, నువ్వు ఎప్పుడు వర్తిస్తా, ఎప్పుడు బాగుపడతా, ఎప్పుడైనా సమకూర్చుకుంటా అని చెప్పు. చదవ. నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించు. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి దేశం చెప్పాలి. అది మనం సబ్జెక్ట్ జాగ్రత్త చెప్పాలని చెప్పాను. లాస్ట్ మాట చెప్పి ముగించాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:3 జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడతా అన్న మాట ముందు పెట్టిన కావాలి గోడ అనుకున్నాను సబ్జెక్ట్. అవును, నిజమైన సహకారి. జాగ్రత్తగా అండి. అవును, నిజమైన సహకారి ఎవరు? నిజమైన సహకారి ఎవరో చెప్తారు. జాగ్రత్తగా మీరు ఆ స్త్రీలు లెమన్తోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను నిన్ను వేడుకొనుచున్నా. ఆ సహకారుల పేర్లు చెప్పండి. వీళ్ళు అపొస్తలుల పౌలుకి దేంట్లో సహాయపడ్డారు చెప్పండి? సువార్త పనిలో. అమ్మా, ఏ పనిలో? మరి మీరు దేంట్లో సహాయపడుతున్నారు? దేవుని పనులు ఏదైనా సహాయం చేస్తున్నారా? దేవుని చేయవలసినట్లు ఏమి చేస్తున్నారా? ఇప్పుడు మదిని కట్టాలండి వైఎస్ఆర్ కాలనీలో. మరి మీరు అందరూ ఏదో ఒకటి వేస్తారే కదా, కట్టబడుతుందా? అవునా, కట్టబడుతుందా కట్టకూడదా? అక్కడ సువార్త ఆగిపోయింది. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు ఎక్కడ రాయబడ్డా? జీవ గ్రంథం. జీవ గ్రంథంలో ఏం చేత రాయబడ్డా? సువార్త పనిలో. అపొస్తలుల పౌలు ఒక వ్యక్తికి ఇలా చెప్తున్నాడు. నువ్వు చదువు సరి, క్లియర్ అవుతుంది. అవును, నిజమైన సహకారి స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను. అంటే ఆ యాడం పేరు ఏం పేరంట? క్లెమెంత్. ఆ యాడోళ్ళు కనవాళ్ళు అందరు కలిసి అపొస్తలుల పౌలుకి సువార్త పనిలో సహాయం చేశారంట. నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారు కనుక. నాతో కూడా ఏం పడారు కదా, మరి నువ్వు ఎవరితో ప్రయాసపడుతున్నావు? నీ ఓనర్తో, మీ యొక్క గురువు గారితో ప్రయాసపడుతున్నావు, మీ సేవకులతో ప్రయాసపడి ఉన్నారా? ఏమా సేవకులతో కలిసి పిలిచి తిరిగి కూడా ఉన్నారా? సువార్త పనికి వస్తున్నారా చెప్పాలి. ఎవరితో ప్రయాసపడుతున్నావు నువ్వు? ఏసుని ఎందుకు నమ్ముకున్నావు? ఏం చేద్దరు నమ్ముకున్నావు? నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడకపోయి ఉంటే నీ నా జీవితం పలప్రజలు అందుకు చెప్పండి. ఇక్కడ ఆధార్ కార్డు మీద కొంచెం మిస్టేక్ వస్తే బయట ఉండమంటున్నాడు. రేషన్ కార్డు మీద మిస్టేక్ వస్తే బయట ఉండమంటున్నాడు. పాన్ కార్డు మీద మిస్టేక్ వస్తే బయట ఉండమంటున్నాడు. గుర్తింపు కార్డు మీద మిస్టేక్ వస్తే ఓటు తర్వాత ఇక బయట అంటున్నాడు. ఏ మరి ఎన్ని మిస్టేక్లు చేస్తున్నావు రోజు? ఎంత బాధ విని సువార్త పనులు చేపడుతో సహకారిగా లేకుండా నువ్వెవరితో సహకారకుంటే ఏం ప్రయత్నం చెప్పండి? నీ పేరు నా పేరు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఉంటుందా? చేపడుతో సహకరించకపోతే నీ నా పేరు జీవగ్రంథంలో ఉంటాయా చెప్పాలి. ఆశ్చర్యం ఉంటాయా? ఎక్కడ ఉంటాయా? ఉంటాయండి.
పొద్దువారే గొప్పవారే అందరూ కూడా ఆ సింహాసనం నిలబడాలి. నిలబడినప్పుడు ధైర్యంగా నిలబడి ఎవరో తెలుసా, సువార్త పనులు ఎవరైతే సహకారి ఉంటారో, నా పేరు జీవగ్రంథం ఉందని నువ్వు గుండెలు చేసుకుని చెప్పగలవు. ప్రభు నీ నిలబెడతాడో శివాజీ నీ భుజం తట్టి ఈ కొద్దిలో నమ్మకం కొన్నావు. బల నమ్మకమైన మంచి దోచడా, బల నమ్మకమైన మంచి దోచడాలని చెప్పి నిన్ను నన్ను కూడా ఆ సువార్త పనులు ఉన్న నిన్ను కూడా ఆయన యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని కట్టపడగొట్టిన మిమ్మల్ని మాట్లాడగల. నేను మనం ఈ వర్షం వచ్చిన ఈ బురదలో ఈ అంత తడుచుకొని లేకుంటే కాళ్ళంతా బురద అంటుకొని ఇక్కడికి వచ్చి పేదంగా వచ్చి ఎందుకు వచ్చారు? అసలు మా నా పేరు ఎక్కడ రాయబడిందో ఎప్పుడైనా ఆలోచించారు? నా పేరు ఎక్కడ రాయబడి పొలప్రజలు ఉంటాము, ఈ భూలోపలు ఏ పని చేస్తే పొలప్రజలు ఉంటాము చెప్పి ఆలోచించారా? ఆలోచించారా? ఆలోచించడం కూడా ఆలోచించలేదు కనుకే మీరు ఇంటికాడ ఉంటున్నారు. మిమ్మల్ని మాట ఇంటికాడ ఏం కలిసి వస్తుంది చెప్పండి, ఇంటికాడ ఏం చేస్తున్నారు మీరందరూ? దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలో పాత నిబంధనలో లాగే దేని బిడ్డలారా, బలి అర్పణ ప్రభు కోరుతాడు. చెప్పు ఏం కోరుతున్నాడు? ఇరిగి నలిగిన హృదయాన్ని, ఇరిగి నలిగిన హృదయం గల వాళ్ళే సువార్త పనిలో ఉంటారు. వాళ్ళ పేర్లే జీవగ్రంథంలో రాయబడి ఉంటే వాళ్ళే శావకుడితో కలిసి మెలుతుంటారు. చెప్పండి, శావకుడితో కలిసి మెలుతుంటే నువ్వు దేవుడిదే ఉంటావు? శాపుడు ఎనక తిరిగలే నువ్వు దేవుడితో ఏం తిరుగుతావు? శాపుడితో మాట్లాడే నువ్వు దేవుడితో ఏం మాట్లాడతావు, ఎలా ప్రార్థన చేస్తావు చెప్పని ఆలోచించవా? నేను మీకులాగా ఇష్టపడుకున్నప్పుడు వారానికి రెండు రోజుల పనికి వెళ్ళేవాడిని, కానీ 5 రోజులు మా పాస్టర్ వెనక తిరిగేవాడిని. అలా నా వెనకాల తిరిగితే నాకు నచ్చదు, పని చేసుకొని తిరిగాడు అలా తిరిగేవాడిని. మాకు అప్పుడు ఏలోటు లేదు, ఇప్పుడు ఏలోటు లేదు. మా ముగ్గురు పిల్లలు పెంచడానికి ఎంతవరకు ఒక కాబోలు అప్పు తీసుకోలేదు నేను, 10 రూపాయలు అప్పు తీసి చీట్లు దగ్గర 9 డిగ్రీలు చదివిన 1 రూపాయ అప్పు తీసుకోలేదు నేను. అక్కడ ఏసైకి మహిమ. అప్పుడు ఒక ఉన్నతమ స్థితిలో పెట్టాడు, ఇప్పుడు ఒక ఉన్నతమ స్థితిలో పెట్టాడు. ఏసైకి మహిమ కలిగిన పెద్దని చెప్పండి. అందరూ అన్నారు అప్పుడు ఆ టైంలో మరి పిచ్చెక్కి మీదరా ఏంటి బ్యాడ్మింటన్ నుంచి ఎలా తెలుస్తున్నాడు, ఎలా తెలుస్తున్నాడు? సండే స్కూల్ టీచర్కి ట్రైనింగ్ అవడానికి కాకినాడ వెళ్ళి వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చేది, వారం రోజులు అంత కాకినాడ సండే స్కూల్ టీచర్గా ఆడడానికి చెప్పాలని. యాక్టింగ్ సాంగ్స్ నూట ఎంతో అవి వాక్యాలు మా పిల్లలు, మా పాప ప్రవీణ్ 80-70 వాక్యాలు నోట్ చూడకుండా చెప్పేసి నాకు చాలా డౌట్ వచ్చేసేది. ఏం చెప్పాను జరుగుతుందండి, ఇప్పుడు మనకేముండాలి, ఏది నేర్పించాడు బలిగా చెప్పండి? గువ కాదు, లేకుంటే కోపం కాదు, కోడదూడ కాదు, గిత్త కాదు. మనం అర్పించవలసింది మన హృదయాన్ని. ఇది ఆ హృదయంలో ఏసీ చోటిస్తే నువ్వు ఇంక అన్నం మీద ఉంటుందో నిద్ర అట్టదో, నాకు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడే కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటాం. ఆ మాత్రం తడిపో కూర్చొని నాకు నాకు సరిగ్గా నిద్ర అట్టం, నేను లేచిపోయి అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అంటున్నారు మా బాధ్యత మా పక్కన అడుగుతున్నా, మా చిన్న అబ్బాయి పక్కన అడుగుతున్నా, ఆ లేపనం పోతుంది దేని బిడ్డగా. అంటే చాలా మంది సబ్జెక్టు చాలా వదిలిస్తుంది. ఇది మన పేరు ఎక్కడ రాయబడాలి చెప్పండి, జీవకంద రాయబడి. ఒకటి ఇరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి, రెండు మన పేరు జీవగ్రంథంలో సువార్త పనిలో సహకారంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? సువార్త పనులు సహకారం ఉన్న వాడి పేర్లు ఆ జీవనం రాయబడతాయి. కూర్చుంటూనే అయ్యండి ఉపాసకుడు అండి, ఇదిగోండి నేను 3 వచ్చానండి, ఇక్కడ 2 వచ్చానండి, లేదు నీ పేరు. మిమ్మల్ని మాట్లాడగా 2 నాకు ఎప్పుడు వస్తుందని చెప్పుడు ప్రభులు గారు చెప్పరా, 2 నాకడే ఎప్పుడు వస్తుందని చెప్పాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, సువార్త వినాలి, అంగీకరించాలి.
మరి సువార్త వినాలంటే చెప్పుకోవడం ఉంటుంది కదా చెప్పాలంటే మరి కొంచెం డబ్బు కావాలి కదా కావద్దా సువార్త పనులు ఇక మెగాఫోన్ కొంటానని అప్పుడే ఎన్నాల పట్టు అనుకున్నారు అనుకోండి మీ వడంబడిక మీ సమర్పణ మీ చేగ పుట్టుకుని కానికి ఎవరికిస్తున్నా దేవుడికి చేపడిక ఎవరికిస్తారనుకుంటున్నారు దేవుడి పనికి ఇచ్చేటప్పుడు ఆయన అడిగి ఈయన అడిగకూడదు నీకు భార్యను ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు దేవుడు పిల్లలు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు దేవుడు నీకు ఆడు చూచాడు ఎవరికి ఇచ్చాడు దేవుడు ఆయుష్ పడిగించాడు ఎవరికి పొడిగించాడు ఆయుష్ ఎంతవరకు బతుకుంచాడు ఎవరిని అడిగి నిన్ను బతుకుంచాడు దేవుడు మనుషులు అడిగా నువ్వు పెద్దోళ్ళని చిన్నవాడైనా ఏం చేద్దా పై పెద్దోళ్ళని ఉంటావు పెంచిన పిల్ల చేస్తుంది ఏం చేద్దా వాళ్ళు ఏమడమేమి అనుకుంటావు అడుగుతూ ఉంటావు ఇది ఎవరు తెలియదు అనుకుంటావు కానీ దేవుడు చెప్తాం కంటే నీకు తెలియదు చిన్నపిల్లలు చేస్త చేయకూడదు పెద్దోళ్ళు అయిన తర్వాత చిన్నపిల్లల మాటలు మాట్లాడకూడదు మరోసారి చిన్నపిల్లలు చేస్త చేయకూడదు అప్పుడు వచ్చిన బాగుంటాడు నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల ఆలోచన ఆలోచించాను నువ్వు పెద్దోళ్ళు అయ్యాను పెద్ద ఆలోచన ఆలోచిస్తాను అలా ఉంటాను మన ఆలోచన తెలుసు చెప్పండి హల్లెలూయా దేవునికి ఇచ్చేటప్పుడు మనం ఎవరిని అడగకూడదు ఎవరిని అడగాలి చెప్పండి మీకు ఇవ్వాలనిపిస్తున్న పేరు ప్రార్థన చేయాలి ప్రభు నేను ఎంతేమను కానుక నీకు ఇంకో మాట మీతో చెప్పాలి ఒకవేళ ఎంత ఇచ్చినా ఉండు మనం తీసుకోగలమా చెప్పండి నాకు చెప్పండి కొన్ని ఇస్తలేదు నువ్వు నీ దగ్గర ఏమన్నా మిగిలే డబ్బులు ఉన్నాయా ఉండవు దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఎంతైనా దాతనుకుంటున్నావేమో ఉండవు జాగ్రత్త ఉంచుకో దేవుడి డబ్బులు దేవుడికి ఇవ్వకుండా దేవుడి కానీ దేవుడికి ఇవ్వకుండా దేవుడు దర్శనం ఒక ప్రధాన పదవ దొగులించేసి అయ్యి అవి కూడా తినేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రజలు ఉండవు దేవుడు దేవుడికి వాళ్ళు ప్రభు అన్నాడు నాకు ఇచ్చి నన్ను శోధించండి నాకు ఇచ్చి నన్ను అడగండి ఆకాశవాకులు నింపి పట్టజాలం తెస్తారని దేవుడు మీ మీద కుమ్మరించాలి కుమ్మరించండి అని కుమ్మరించే దేవుడు ఎక్కడెట్టుకుంటావు కుమ్మరించే ఎక్కడెట్టుకుంటావు నేను కాలేజీలో ఒక బిల్డింగ్ అమ్మేది అనుకోండి బిల్డింగ్ అమ్ముకుందే లోపల నాకు ఇచ్చేంటి తలమోనేసి మొట్టమొదటిగా అమ్మా జీవగ్రంథం అని పేరు రాయపడాలి ఏం కలిగి ఉండాలి విరిగిన అడిగిన హృదయం కలిగి ఉండాలి రెండోదిగా ఏం కలిగి ఉండాలి సువార్త పనిలో భాగస్వామి కలిగి ఉండాలి నీ వంతు సహాయం నువ్వు చెయ్యాలి నీ వంతు సహాయము నువ్వు చెయ్యాలి అలా చేయకుండా తప్పించుకొని తిరిగామనుకో ప్రభు కూడా తప్పించుకొని తిరిగాడు నీకు వచ్చే కష్ట నష్టాల్లో ప్రభు తప్పించుకొని తిరుగుతాడు నీకు వచ్చే వ్యాధి బాధలో ప్రభు తప్పించుకొని తిరుగుతాడు నీకు వచ్చే ఎప్పులో ప్రభు తప్పించుకొని తిరుగుతాడు ఏం పట్టించుకోడు ఏం పట్టించుకుంటారు అనుకుంటున్నారు అంతే దేం చెప్పాలి నా మాట ముగుతున్నాను అందరు మాట్లాడించాను దేవుడు కొద్ది మాటలు దీవించింది అంత త్వరగా ప్రేమ నమ్మకం కలిగింది మా ప్రియ పూర్వక తండ్రి నీ పరిశుద్ధి ఘనమైన ప్రేమ గల నామానికి లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు స్తోత్రాలు తెలుస్తున్నాను దేవా ఇంతవరకు నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు తెలుస్తున్నాను అవి మంచి అనుకోవాలి ఇస్తే వాళ్ళు మొలకెత్తి చిగురించి ఫలించడానికి సాయం చేయండి దేవా బిడ్డలందరూ దీవించి బలపరచండి రానటి వరకు మరో తండ్రి దయచేయండి వచ్చిన వరకు నీ సన్నిధి ఉంచండి క్షేమంగా వారింటికి చేర్చండి దేవా బిడ్డలు తెలుసో తెలియక ఇంతవరకు నీకు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతే క్షమించండి సువార్త పనిలో నిమగ్నమై సేవకుడితో కలిసి మెలిసి లేకపోతే దయతో క్షమించండి ఈ రోజు నుంచి అయినా వాళ్ళ మనసులో మార్చుకొని సువార్త పనులు కలిసి మెలిసి ఉండే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అంత మాత్రం మీకు అడిగిన ప్రభు ఇరిగి నలిగిన మనసు నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా ఇక దావీదుని హృదయానుసరుడిగా ఎలాగైతున్నాడు మేమందరూ కూడా అలా ఉండే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా యొక్క కలవరి పేరు మినిస్టర్ పరిచయం మీరు దీవించండి దేవ రాబోతున్న దినాల్లో చాకోపు చేకలుగా విస్తరించడానికి వ్యాపించడానికి దేవ అభివృద్ధి చెందడం మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం స్థుతులు చేరుతున్నాం నీ సువార్త పనులు మీ నిమగ్నమై నీ సేవ ఘనంగా చేసేటట్టుగా మమ్మల్ని అందరినీ స్థిరపరచమని బలపరచమని ధైర్యపరచమని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ పొందు నాకు తెలుస్తున్నాను దేవ యొక్క చాలా మందిలో జరుగుతున్న కూడు కూడా అది కూడా ఘనంగా జరిగించండి పెళ్ళి దీవించి మీరే మైండ్ తెచ్చుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ నేర్చిస్తూ నీ ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో స్తుతించి కనపరిచి ప్రార్థన చేసి వేడుకున్నాను పరమ తండ్రి ఆమేన్.